అందరినీ ఆశీర్వదించి ఆశీర్వదిస్తారు, ఆస్వాదించి ఆశీర్వదిస్తారు. రామాయణ గారు ఎలా ఉన్నారు? చాలా మాకు ధార్మికంగా మాకు కొన్ని వయసు గట్టిగా రావాలి ఉన్నాయి చాలా మీరు చెప్తారని ఆలోచిస్తున్నాను. అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపం ఏమిటి? అల్లాహ్ దృష్టిలో అన్నిటికన్నా పెద్ద పాపం షిర్క్ అంటే బహుదేవారాధన. అల్లాహ్ సుబ్హాన వ తాలా ఏ విధంగా సెలవిచ్చాడు? నిస్సందేహంగా అల్లాహకు ఇతరులను సరి సమానం నిలబెట్టడం ఘోరమైన అన్యాయం. సూర్య లుక్మాన్ 13వ వాక్యం. మరియు అన్నిటికన్నా పెద్ద పాపం ఏమిటి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించగా, నిన్ను పుట్టించిన వాడు అల్లాహయే అయినప్పటికీ ఆయనకు ఇతరులను భాగస్వామ్యం నిలబెట్టడం అన్నిటికంటే పెద్ద పాపం అని దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ విషయం సహీ బుఖారీ ముస్లిం హాదీస్ గ్రంథాల్లో సహీ బుఖారీగా చాలా దాఖలు గారు. మరొక క్వశ్చన్, షిర్క్ రెండు రకాలు, అవి ఒకటి షిర్కే అక్బర్, రెండు షిర్కే అజ్గర్. ఈ షిర్కే అక్బర్కు వడికడిగిన వ్యక్తి ఇస్లామీయ పరిధి నుండి తొలగిపోతాడు. మరియు ఈ షిర్కే అక్బర్కి వడికడిన వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎట్టి పరిస్థితులను చెల్లించు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ విధంగా సెలవిచ్చాడు? తనకు ఇతరులను భాగస్వాములుగా నిలబెట్టిన వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా సుతారాము క్షమించరని, అది తప్ప ఆయన కోరిన వారిని క్షమిస్తాడు అని కొంచెం అక్బర్ నాలుగు రకాలు. అవి ఒకటి దువా చేయడంలో అర్థించడంలో అల్లాహుకు భాగస్వామ్యం కల్పించడం, సంకల్పంలో ఉద్దేశంలో షిర్కుకు వడికట్టడం, విధేయతలో షిర్కుకు పాల్పడడం అంటే అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాంగా నిర్ధారించడంలో, హరాం చేసిన వాటిని హలాల్గా చేయడంలో పండితులు చెప్పినట్లు వినడం, మరియు ప్రేమాభిమానంలో షిర్క్ అంటే అల్లాహ్ను ప్రేమించినట్టు లోకంలోని ఇతర సృష్టిదాసులను ప్రేమించడం, మరియు షిర్కే అజ్గర్. ఈ షిర్కే అజ్గర్కు ఒడిగట్టినటువంటి వ్యక్తి ఇస్లామీయ పరిధి నుండి తొలగిపోరు, కానీ సాధ్యమైనంత వరకు చిన్న తరహా పాపమైనటువంటి ఈ షిర్కే అజ్గర్కి దూరంగా ఉండాలి. ఉదాహరణకు నలుగురికి చూపే ఉద్దేశంతో ఒక మంచి పని చేసినా అది కూడా షిర్కే అజ్గర్లోకే. అలాగే షిర్కే అక్బర్కి షిర్కే అజ్గర్ కల తేడా తేడా ఏంటి? షిర్కే అక్బర్కు షిర్కే అజ్గర్కు మధ్య గల తేడాలు ఏమిటంటే, షిర్కే అక్బర్కు వడిగట్టినటువంటి వ్యక్తి ఇస్లామీయ పరిధి నుండి తొలగిపోతాడు, పరలోకంలో శాశ్వత జీవితం నరకంలో మగ్గుతూ గడుపుతాడు. మరియు షిర్కే అజ్గర్కు వడిగట్టినటువంటి వ్యక్తి ఇస్లామీయ పరిధి నుండి తొలగిపోవడం కానీ పరలోకంలో శాశ్వత నరకానికి అమృతం కావడం కానీ జరగదు. ఈ షిర్కే అక్బర్ మనిషి కర్మలన్నిటినీ నాశనం చేస్తుంది, షిర్కే అజ్గర్ కేవలం మనిషి చేసిన ఆ ఒక కర్మనే పాడు చేస్తుంది. అలాగే షిర్కే అజ్గర్ గల కొన్ని ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? షిర్కే అజ్గర్కు గల ఉదాహరణలు ఏమిటంటే, ప్రదర్శనాబుద్ధితో సదాచరణ చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధంగా తెలియజేశారు, మామూలు ప్రదర్శన భావం కూడా షిర్కే అజ్గరే. ఈ విషయము ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో ఉంది. మరియు దైవేతరులపైన ప్రమాణం చేయడం మరియు అపశకునాలు చూడడం అంటే పాచికల ద్వారా, పేర్ల ద్వారా, స్థలాల ద్వారా, బాణాల ద్వారా, ఈ విధంగా ఈ మొదలుకున్నవి. మరియు ఈ విధమైన షిర్కుకు జరగకముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఏదైనా ఉందా? ఒకవేళ జరిగిపోతే దాని ప్రాచ్యత ఏమిటి? పేరు ప్రతిష్టల కోసం మంచి పనులు చేయాలన్న ఈ ప్రదర్శన బుద్ధి నుండి కాపాడుకునే పద్ధతి ఏమిటంటే, చిత్తశుద్ధితో దైవ ప్రసన్నతను ఆశించాలి. మనసులో లేశమైన ప్రదర్శన భావం రాకుండా ఉండడానికి ఈ దువా పఠించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, మీరు ఈ షిర్కు నుండి మిమ్మల్ని కాపాడుకోండి. ఈ మాట విని ఒక వ్యక్తి విధంగా ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని. ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది సీమ కదలిక కన్నా గుట్టుదై ఉన్నప్పుడు దాని నుండి మేము ఎలా జాగ్రత్త పడేది అని ప్రశ్నించగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సమాధానం ఇచ్చారు, మీరు ఈ విధంగా దువా చేయండి. ఓల్లా, మేము తెలిసి మాకు తెలిసి నీకు సాటి కల్పించే శాస్త్రం నుంచి నీ శరణు వేడుకుంటున్నాము. మాకు తెలియకుండా మా ద్వారా షిర్క్ జరిగిపోతే మమ్మల్ని క్షమించమని ప్రార్థయపడుతున్నామని అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. ఈ విషయము అహ్మద్ గ్రంథంలో, హసన్ గ్రంథంలో ఉంది. మరియు దైవేతరమైన ప్రమాణం చేసినందుకు గల పరిహారం గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే లాత్ ఉజ్జాలపై ప్రమాణం చేశారో వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. ఈ విషయం సహీ ముస్లిం హాదీస్ గ్రంథంలో ఉంది.
మరియు అపశకునాలు చూసినందుకు గల ప్రాచ్యత్వం గురించి దైవభక్తు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధంగా తెలియజేశారు. ఎవరైతే అపశకునాల మూలంగా సంకల్పాన్ని విరమించుకున్నాడో అతి వారు చిరుకు పాల్పడ్డాడు. ఒక వ్యక్తి విధంగా గ్రహించారు. ఓ ప్రవక్త, మరి దీనికి ప్రాచ్యత్వం ఏమిటి అని అడగగా దైవభక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. మీరు ఈ విధంగా దువా చేయండి, ఓల్లా, నీ మేలు తప్ప మరో మేలు లేదు, నీ భాగ్యం రేఖ తప్ప మరో భాగ్య రేఖ లేదు, నీవు తప్ప మరో నిజ దయ్యం లేనే లేడు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో దువా చేయమని డాక్టర్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇచ్చారు. ఈ విషయం హాదీస్ హసన్ హాదీస్ గ్రంథంలో ఉంది. మాషాల్లా మాషాల్లా రహమాన్ గారు అనకల మరొక ప్రశ్న ఇషాలా, నీకు ఏ నీకు ఏ మంచి జరిగినా అది అలా చూసారని, నీకు ఏ చెడు జరిగినా అది నీ స్వయంకృతమే అని చెప్పి దైవోపదేశం అని ఉద్దేశమైంది. ఈ దైవవాక్యంలో ప్రస్తావించబడినటువంటి హసనతనకు దైవానుగ్రహం, మంచి, మేలు, కలిమి అనే అర్థాలు వస్తాయి. మరియు సయ్య ఆతీనుకు కష్టము, ఆపద, కేలు, కీడు, లేమి అనే అర్థాలు వస్తాయి. ఈ రెండు అల్లాహ్ తరఫున నిర్ధారించబడినవి. అనుగ్రహం అల్లాహ్ యొక్క ప్రత్యేకత, ఎందుకంటే అది ఆయన ఉపకారమే. మరియు లేమి మరియు ఆపద, వీటిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఏదైనా ఒక పరమార్థం దృష్ట్యా ఉత్పన్నం చేశాడు. మరి పరమార్థంగా చూస్తే ఇది కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహమే, ఎందుకంటే అల్లాహ్ ఎవరికీ ఉపకారం చేయడు, ఆయన చేసే ప్రతి పని ఉపకారంతోనే కూడుకుని ఉంటుంది. అందుకనే మహనీయ మహోదయ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఓ అల్లాహ్, నీవు ప్రతి మేలు నీ చేతిలో ఉంది కానీ కీడు నీకు వర్తించదు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ విషయం సహీహ్ ముస్లిం హాదీస్ గ్రంథంలో ఉంది. కనుక చెప్పొచ్చేది ఏమిటంటే దాసుడు చేసే పనులన్నీ అల్లాహ్ చేసి చూపబడినవే, కానీ దానితో పాటు దాసుడు తన చేతిలో చేసుకున్నటువంటి ప్రతిఫలమే అది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏ విధంగా సెలవిచ్చాడు, ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చి తమ ప్రభువునకు భయపడుతూ సత్పరిణామాన్ని సత్యమని ద్రోహపరుస్తాడో అట్టివారికి మేము సులువైన మార్గపు సౌకర్యాన్ని వసుకుతాము, మరెవరైతే ప్రశ్నారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తాడో మరియు సత్పరిణామాన్ని త్రోసిపుచ్చుతాడో అట్టివారికి మేము కఠిన మార్గపు సామాగ్రిని సమకూరుస్తామని అల్లాహ్ సుబ్హానహు ద్వారా సూరే అల్లయ్య ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక వ్యక్తి వీరమరణం పొందాడని చెప్పడం సమ్మతమేనా? ఏదైనా ఒక వ్యక్తి గురించి, ప్రత్యేక వ్యక్తి గురించి అమర్యాదుడు అని అనడం అంటే అతను ఖచ్చితంగా స్వర్గవాసి అని తీర్పు ఇచ్చినట్టే. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరినైతే స్వర్గవాసులుగా ప్రకటించారో, మరెవరినైతే నరకవాసులుగా తెలియజేశారో వారిని తప్ప వేరితరులని ఏ మేరకు తేల్చి చెప్పే అనుమతి మనలో ఎవరికీ ఇవ్వలేదు. వాస్తవ స్థితి రహస్యంగా ఉంచబడింది. మనిషి మరణస్థితిలో అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో, అతని యొక్క సంకల్పం ఏమై ఉందో మనకు ఎవరికీ తెలియదు. మనిషి యొక్క కర్మలు అతని ముగింపుపై ఆధారపడి ఉంటాయి. మనిషి మనోగతం గురించి అతని సంకల్పం గురించి ప్రార్థిస్తుందని ఆశించవచ్చు. ఒక విశ్వాసం ఉద్దేశించి అతను కాఫిర్ అని చెప్పడం ధర్మసమ్మతమేనా? ముస్లిం ఏదైనా కుఫుర్కు సంబంధించినటువంటి ఒక పనిని బాహతంగా చేయనంత వరకు అతనిపై కుఫుర్ లేదా షిర్క్ లేదా నిఫాక్ అలా తీర్పులు జారీ చేయడం ధర్మసమ్మతం కాదు. ఇంకా అంతర్జాల సంగతి అంటారా, దాని గురించి అల్లాహే పాదు. కాబా అల్లా యొక్క గృహం తప్ప, అల్లా యొక్క గృహం కాబా తప్ప వేరే చోట ప్రదక్షిణ చేయడం సమ్మతమేనా? కాపుతుల్లా తప్ప భూమండలంలో ఉండి ఏ ప్రదేశమైనా అది ఎంతటి పవిత్రమైనా సరే దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ధర్మసమ్మతం కాదు. కాపుతుల్లాను, ఇతరాత్ర పుణ్యక్షేత్రాలను కాపుతుల్లాతో పోల్చిన ప్రదక్షిణ చేసిన అల్లాహకు అవిధేయత చూపే. మరి ఆకాశం నక్షత్రాలను అర్పించి అష్టమని చెప్పారు. ఎప్పుడు చిరికి అక్బర్ అవుతుంది, మరి ఎప్పుడు అక్బర్ అవుతుంది? దైవ ప్రణాళికతో నిమిత్తం లేకుండా నక్షత్రాలు ప్రభావితం చేస్తాయని నమ్మి వర్షాన్ని నక్షత్రంతో అంటగడతాడో అట్టివాడు సిరికి అక్బర్కు పాల్పడ్డాడు. మరెవరైతే దైవ ప్రణాళికను అనుసరించి ఫలానా నక్షత్రం రంగప్రవేశం చేస్తుందని, అల్లా ఫలానా నక్షత్రానికి వర్షాన్ని ముఖ్య కారణంగా చేశాడని, ఫలానా నక్షత్రం ఆకాశంలో కనబడినప్పుడు వర్షం వస్తుందని నమ్మకం ఉంచాడో
అట్టి వాడి నమ్మకం అధర్మం హరాం. ఇది చిరికి అజగర్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రమాణికమైన ఎటువంటి ఆధారాలు నిదర్శనాలు హేతుబద్ధంగా కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా వీరు ఒక మూఢ నమ్మకాన్ని కల్పించుకున్నారు. అయితే ఏడాదిలోని వివిధ ఋతువులను వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని ముందస్తు వర్ష సూచన ఇవ్వడం సమ్మతమే. మాషాల్లా.